ఉన్నారు, చర్చ ప్రారంభించారు. మరి నేనేమనుకున్నానంటే, ఎందుకంటే ఇంత ప్రాముఖ్యత కలిగిన అంశం కాబట్టి, గౌరవ ముఖ్యమంత్రి గారే మరి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సమర్థవంతంగా తీర్మానం ప్రవేశపెడుతూ వాదన వినిపిస్తారేమో అనుకున్నాను. కానీ మరి వారు ఏ కారణం చేతనో కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం లేదు, వారి సహచర మంత్రివర్యులతో మాట్లాడించినారు. మరి ఇక వారికి మాట్లాడడం ఇష్టం లేక మాట్లాడతలేరా, ఇబ్బంది అయి మాట్లాడతలేరా నాకు తెలియదు. కానీ అధ్యక్ష, మాకు గత 10 సంవత్సరాలుగా మేము అక్కడ ఉండి చెప్పిందే ఇవాళ శ్రీధర్ బాబు గారు చెప్పిన అధ్యక్ష, కొత్తదేం లేదు. స్పీకర్ సార్, ముఖ్యమంత్రి గారు, వారికి పాపం, వారి ప్రధాన ప్రతిపక్ష నాయకుని ఏదో అనిపించాలనే ఉబలాటం ఎక్కువ కనిపిస్తుంది. ఇంత అత్యంత కీలకమైన 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధించిన హక్కులు, అనుమతులు, నిధులు సర్వం ఈరోజు మనం ఇక్కడ చర్చించుకుంటున్నాం. ఇంత కీలకమైన సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గారు ఇక్కడికి వచ్చి 15 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం, 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 25 సంవత్సరాలు పనిచేసిన అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు ఎప్పుడు, వీళ్ళేమో భజన చేస్తూ ఉంటారు. మరి అట్లాంటి అనుభవజ్ఞుడు ఇక్కడ వచ్చి కూర్చొని ఈ సభలో చర్చించి ఇందులో పాల్గొని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సందర్భంలో కూడా ఇక్కడికి రాకుండా మోడీ గారు వీరు ఇక్కడికి వస్తే చూస్తే ఏమైనా జరుగుద్దేమనే భయంతో ఎక్కడో దాచుకొని ఇక్కడ వీళ్ళని పంపించి వీళ్ళ అధ్యక్ష మాట్లాడేది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని, నిధులను, అనుమతులకు సంబంధించి నిన్నటికి నిన్న స్పష్టంగా మా మంత్రివర్గ సహచరులకు చెప్పడమే కాకుండా ఈరోజు ఈ సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలను తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయాలని మా ప్రభుత్వం ముందుకొచ్చింది. కాబట్టి ఆ సభ్యులు ప్రస్తావించాల్సిన అంశాల మీద దృష్టి పెడితే అది తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. అట్లా కాకుండా ఇట్లాంటి వివాదాస్పదమైన విషయాలు మాట్లాడితే వారి నాయకుడి యొక్క బండారం బయటపడుతుంది, దానివల్ల వారికే నష్టం జరుగుతుందని నేను సూచన చేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈ రకంగానైనా ముఖ్యమంత్రి గారు గొంతు విప్పినందుకు సంతోషం అధ్యక్ష. ఈ రకంగానైనా మాట్లాడే పరిస్థితి వచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఒక్క మాట అధ్యక్ష, కేసీఆర్ గారి గురించి, మా పార్టీ గురించి వారు మాట్లాడిన మాటకి నేను ఒకటే వారికి చెప్పేది అధ్యక్ష, ఇక్కడ ఉండే ఈ నాయకుడి స్థాయికి మేము జాల అధ్యక్ష, కేసీఆర్ గారు అవసరం లేదు అధ్యక్ష. ఆయన వచ్చినా రాకున్నా తప్పకుండా సమాధానం చెప్పే సత్తా మాకుంది. మీ సత్తా తెలుసు, మీరు ఇక్కడ ఉండి అక్కడ పోయిన వాళ్ళే, మీ సత్తా తెలుసు. కేసీఆర్ గారు అవసరం లేదు మీకు, మేము సరిపోతాం, మాకు సమాధానం చెప్పండి జాల మీరు. అధ్యక్ష, వారు అన్నారు అధ్యక్ష తీర్మానం అని. అసలు తీర్మానం ఎక్కడ ఉంది అధ్యక్ష? మాకైతే కాపీ రాలే. ముఖ్యమంత్రి గారు అంటున్నారు తీర్మానం ప్రవేశపెట్టిన తీర్మానం ఏది అధ్యక్ష? అసలు మీరు ప్రవేశపెట్టిన తీర్మానం ఏది? శ్రీధర్ బాబు గారు, మీరు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్, వేర్ ఇస్ ద రెజల్యూషన్? రెజల్యూషన్ లేకుండా చర్చ ఏంది అధ్యక్ష? అసలు ఈ షార్ట్ డిస్కషనా, రెజల్యూషనా, ఏం పెడుతున్నారో కూడా తెలియకుండా అవుతు నడుపుతున్నారు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చేశారు, స్టేట్మెంట్ చేసి మీ అభిప్రాయాలను తీసుకొని చాలా డెమోక్రటిక్గా పోతా ఉన్న సందర్భం, మీరు డెమోక్రసీ వద్దు, డెమోక్రటిక్ పోవద్దంటే మేము స్పెసిఫిక్గా తీర్మానం చేస్తాం, దాని పరంగానే దాంట్లోనే మీరు ఆ అంశాల విషయంలోనే మీరు, మేము డెమోక్రటిక్గా ఒక స్టేట్మెంట్ చేశాం.